हाई फ्रेंड्स मन केरला अनगाने गुर्तुकोच्चेदी बैक वाटर बोटिंग सो ई वीडियो बैक वाटर बोटिंग गुरिंची विवरालन्नी ओकसारी ब्रीफ गा एक्सप्लेन चेस्तानु। सो फस्ट सीजन ए सीजन लो अयिते बेस्ट सो नवंबर डिसेंबर जनवरी फिब्रवरी विंटर सीजन लो बेस्ट। नॉन सीजन लो वस्ते समर और रेनी सीजन लो वस्ते मात्रम मनकी प्राइसेस अनेदी तक्कुवगा उंटायि कंपेयर टू पीक सीजन। इप्पुडु एंतमंदी वस्ते एला प्लान चेसुकोवालो चूद्दाम। ओकवेळ 1 पर्सन और बैचलर्स वस्ते मात्रम शिकार बोटिंग उंटुंदी 1 अवर् 2 अवर्स 3 अवर्स उंटुंदी मोत्तं कलिपि मिनिमम 3 अवर्स తీసుకుంటా ప్లాన్ చేయండి। సో నాన్ సీజన్లో వస్తే పర్ హెడ్ వచ్చేపాటికల్లా 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అదే సీజన్లో వస్తే 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు। ఇప్పుడు హనీమూన్ బోటింగ్ గురించి మాట్లాడుకుందాం। సో ఇది షికార్ బోటింగ్ హనీమూన్ కపుల్స్కి అయితే ప్రిఫరబుల్ అయితే కాదు। సో 10,000 మినిమం 7,000కి మనకి బోట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి। 7,000కి వచ్చేపాటికల్లా హౌస్ బోటింగ్ అని ఉంటుంది, అది 7,000 కానీ స్టార్ట్ అవుతాయి। సో మనకి వన్ నైట్ మొత్తం లేదంటే వన్ డే మొత్తం మనకి బోటింగ్ అనేది జరుగుతుంది। టైమింగ్స్ వచ్చేపాటికల్లా 10 AM టు ఈవినింగ్ 5 PM దాకా మార్నింగ్ సెక్షన్, అదే నైట్ సెక్షన్ వచ్చేపాటికల్లా 8 PM టు మార్నింగ్ 7 AM దాకా మనకి నైట్ కూడా బోటింగ్ సెక్షన్ జరుగుతుంది హనీమూన్ కపుల్స్కి। ఇప్పుడు ఫ్యామిలీ వస్తే ఏ బోట్స్ అనేది ప్రిఫర్ చేయాలో చూద్దాం। ఫ్యామిలీ వస్తే షికార్ బోట్స్ అనేది ప్రిఫర్ చేయొచ్చు, అది మనకి బడ్జెట్లో కంప్లీట్ అయిపోతుంది। లేదు మన దగ్గర అమౌంట్ ఉంది మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీరు డీలక్స్ కానీ ప్రీమియం హౌస్ బోట్స్కి కూడా వెళ్ళచ్చు। ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి స్టార్టింగే 10,000 నుంచి 30,000 దాకా ఉంటుంది। వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఫుడ్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆల్కహాల్ కూడా ప్రొవైడ్ ఉంటుంది। అంటే కంపేర్ టు ప్రీమియం తీసుకుంటారా మీరు లగ్జరీ తీసుకుంటారా అన్న దాన్ని బట్టి డిపెండ్స్ అపాన్ మీకు। ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు డీలక్స్ బోటింగ్ కానీ ప్రీమియం బోటింగ్స్ కానీ మీరు బుక్ చేసుకున్నట్లయితే వెళ్ళే రూటింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి బెస్ట్ ప్లేసెస్లో బెస్ట్ రూటింగ్లో తిప్పుతూ ఉంటారు। ఇదైతే నిజం అబ్బా, కొంచెం డబ్బులుంటే మాత్రం హౌస్ బోటింగ్ని ఇండివిజువల్గా బుకింగ్ చేసుకుంటా చూడండి షికారా బోటింగ్ కంటే। షికారా బోటింగ్కి వచ్చేపాటికి మనకి డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు కానీ సో మనకి 3-4 అవర్సే కదా, సో అన్ని రూట్స్కి కవర్ చేయడు, కొన్ని రూట్స్కి వెళ్తాడు, అక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడ ఒక ఐలాండ్లో ఒక 15 minutes ఆపేస్తాడు, తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ అయిపోతాడు। సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ వచ్చేపాటికి నేను వెళ్ళింది నాన్ సీజన్లో, నేను మా ఫ్రెండ్ వెళ్ళాం, నేను ఇచ్చి సో నాకు బోటింగ్ వచ్చేపాటికల్లా నేను షికార్ బోటింగ్ తీసుకున్నాను, 500 రూపీస్ ఛార్జ్ చేశారు। సో లోపల ఐలాండ్లో ఒక 15 minutes ఆపేశారు, బాగుందబ్బా, నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను। ఐలాండ్లో కూడా ఈగల్స్తో ఫోటో దిగాను నేను, అంటే అన్నిసార్లు ఉండదు, అక్కడ నేను రిక్వెస్ట్ చేశాను అది పెంచుకునేది, నాకైతే బాగానే అనిపించింది। ఇప్పుడు ఒకసారి బుకింగ్ గురించి చూద్దాం। సో బుకింగ్ వచ్చేపాటికల్లా నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి చూడండి। సో నాకైతే ఏమి ఉండదు, మీకు హెల్ప్ కోసం అంతే। సో షికారా బోట్స్ అనేది కూడా మీకు వెబ్సైట్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్, అక్కడి నుంచైనా మీరు బుక్ చేసుకోవచ్చు। సో ఒక్కొక్కసారి అది పర్ అవర్కి 600 రూపీస్ షికారా బోట్ అని ఉంది, యాక్చువల్గా మనకి 3 అవర్స్కి కూడా 3 అవర్స్ పర్ 600 రూపీస్కి కూడా తీసుకెళ్తారు అక్కడ లోకల్ పర్సన్స్। సో మీరు ఒక్కొక్కసారి మనకి పీక్ టైంలోనే మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి, పీక్ టైం కాకపోతే మాత్రం మీరు ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళి బార్గెన్ చేసుకొని మీరు రైడ్ని కంప్లీట్ చేయొచ్చు। నేను ప్రిఫర్ చేసేది వచ్చేపాటికల్లా మీరు 2 days మాత్రం ఖచ్చితంగా అలిపిలో కానీ కొచ్చిలో కానీ అక్కడ ఉండేటట్టయితే మాత్రం ఆఫ్లైన్లోనే ప్రిఫర్ చేసుకొని మీకు బార్గెనింగ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది।